स्वतंत्र वज्रोत्सव वेडुकुल संदर्भंगा राष्ट्र मुख्यमंत्री केसीआर आदेशानुसारंगा मंचिर्याल जिल्ला वैद्य मरियु आरोग्य शाख आध्वर्यंलो एरिया हास्पिटल्लो मेगा रक्तदान शिबिरं निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा एम्मेल्ये दुर्गम चिन्नय्य, एंपीपी गोमास श्रीनिवास, आरडीओ श्यामलादेवि विच्चेसि रक्तदानं चेसिन वारिनि अभिनंदिंचारु। అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు। ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిన్న జాతీయ గీతారపణ, ఈ రోజు మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని, రక్తదానం చేయడం వల్ల చాలా మంది జీవితాలను కాపాడిన వారం అవుతామన్నారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది పాల్గొన్నారు। ఓకే సార్। స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేయాలని, మరి ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి సమర యోధులను, మరి మహానుభావులను మనం స్మరించుకోవాలి, రాబోయే తరానికి వారిని గుర్తు చేయాలి। కాబట్టి మరి కొన్ని కార్యక్రమాలు చేసి ఈ తరానికి మనం గుర్తు చేయాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశించారో, మరి వారి ఆదేశాను ప్రకారం మరి నిన్న 11:30 నిమిషాలకు జాతీయ గీతాలాపన యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చేయాలని చెప్తే, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్న గీతాలాపన చేసుకోవడం జరిగింది। చాలా మంది మన ఎంతో మంది ప్రాణాలకు త్యాగం చేసి అంద కొంతమంది నేషనల్ లీడర్స్ అందరికి తెలుసు, తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు। కుమరం భీమే మనకు ఒక ఎగ్జాంపుల్, చరిత్రకు ఎక్కకపోవచ్చు కానీ చరిత్ర చాలా మంది మిగిలిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటేనే అంతమంది వాళ్ళ చరిత్రలు పేరు పేరున్న భగత్ సింగ్ కానీ, ఆజాద్ సింగ్ కానీ, మహాత్మా గాంధీ, లాల్ నెహ్రూ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇలా చాలా మంది తెలిసిన కొంతమంది కాకుండా తెలియని చాలా మంది కూడా మీరందరూ కూడా తెలుసుకొని మన జాతి చరిత్ర తెలుసుకొని ఉన్నత రాబోయే తరాలకు అందించడం అనేది ఈ 70 సంవత్సరాల ముఖ్య ఉద్దేశం। కాబట్టి అన్ని రంగాల్లో, నాట్ ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్, ఏ రంగంగానైనా, చారిత్రకంగా కానీ, సాంకేతికంగా కానీ, మన పౌరసత్వంలో కానీ, ఫైనాన్షియల్ ఏదైనా సరే, ప్రీవియస్లో ఏం జరిగిందో అది ముందు తరాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని, ఒక్క ఎంప్లాయీస్ కాదు, రాజకీయ నాయకులు కానీ, కామన్ పీపుల్ కానీ, రైతు రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి తెలిసిన ప్రతి సమాచారం